పట్టణాభివృద్ధి కి సహకరిస్తామని అవినీతిని తాము సైతం ఉపేక్షించమని మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గిరినాభూషణం అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ అవినీతిని కాంగ్రెస్ పెంచిపోషిస్తే ప్రజలు ఎందుకు ఏసీబీని ఆశ్రయించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ హయాంలో అవినీతికి నిలయంగా మారిన జగిత్యాల మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ హయాంలో పారదర్శక పాలన అందించామని పారదర్శక పాలన అని చెప్తున్న టీఆర్ఎస్ పాలకవర్గం కాంగ్రెస్ కౌన్సిలర్లను మాట్లాడనీయకుండా గొంతు నొక్కేయడమేనా? పోలీస్ పెహరాలో మున్సిపల్ సమావేశాలు ఎందుకు నిర్వహించారని కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డులకు నిధుల కేటాయింపు వివక్ష ఎందుకు చూపారని ఏసీబీ దాడులు మున్సిపల్ కి మాయన మచ్చని అభివర్ణించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్, మాజీ కౌన్సిలర్లు గాజుల రాజేందర్, బింగి రవి, పుప్పల అశోక్, కాలేరు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలను గొంతు నొక్కడానికి, భయపెట్టడానికి, భయభ్రాంతులు చేయడానికి కేసులు పెట్టడం అనేది టీఆర్ఎస్ కి అలవాటు అయిపోయింది. కానీ ఈ కేసుల గురించి ఎవరు కూడా మేము భయపడట్లేదు. నిజంగా కూడా ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించి ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులు చేయడం జరుగుతుంది. నిన్నటికి నిన్న మొన్న జరిగిన ఏసీబీ దాడుల జగిత్యాలకు నిజంగా అది ఒక చీకటి రోజు అనుకోవాలి. ఎందుకంటే ఎన్నడూ జరగని విధంగా మొన్న ఒకటి జగిత్యాల మున్సిపాలిటీకి మాయని మచ్చగా రావడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాలనలో కూడా ఎన్నడూ జరగని ఏసీబీ దాడులు అనేది జగిత్యాల మున్సిపాలిటీలో జరగడం జరిగింది. అది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెంచి పోషిస్తున్నారు అనడం జరిగింది. కానీ నిజంగా పెంచి పోషిస్తుంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు ఏసీబీని ఎందుకు సంప్రదించలేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మేమున్నాము, ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాది అని చెప్పుకుంటున్న మీరు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటేనే కదా వాళ్ళు ఏసీబీని సంప్రదించిండ్రు. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఏసీబీ దాడులు అనేది ఈరోజు జరగడం అనేది నిజంగా జగిత్యాల మున్సిపాలిటీకి ఒక మాయన మచ్చగా మేము భావిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే మేము పారదర్శక పాలన అని చెప్పుకుంటున్న మున్సిపల్ పాలకవర్గము నిజంగా పారదర్శక పాలన ఎక్కడ చూపెడుతున్నారో ఒక్కసారి గుర్తు చేయాలి. ఎందుకంటే ప్రతి కాంగ్రెస్ కౌన్సిలర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మాట్లాడరామంటాం కానీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఇదే సంవత్సరం గడుస్తుంది, ఇప్పటికీ 13 నెలలు అవుతుంది. 13 నెలల నుంచి కూడా ఒక్కనాడు కూడా కౌన్సిల్ మీటింగ్లో ఒక కౌన్సిలర్ని మాట్లాడలేదు ఇప్పటి వరకు. అదేవిధంగా పారదర్శక పాలన అనడం జరుగుతుంది. అంటే పారదర్శక పాలన అనేది ఓన్లీ మాటలు చెప్పడానికి కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. చంద్రబాడిలో అయ్యే అన్నిటికీ అందరికీ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒకసారి కౌన్సిల్లో గెలిచిన తర్వాత కౌన్సిలర్స్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, పార్టీని వదిలిపెట్టి ప్రజాసేవ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ పార్టీ పరంగా కాకుండా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అలా చేసినట్టయితేనే వారి బాధ్యత నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. ఇంకా ఈ పోలీస్ పహార అంటే పోలీసులు ఎందుకు రావడం జరిగింది అంటే ఒకసారి చెప్పడం జరిగింది, మీటింగ్ అన్నప్పుడు పోలీసులు వస్తారండి. మాకు తెలియదు నిజంగా కూడా. ఎందుకంటే పోలీసు అంటే మా అప్పుడు మేము కూడా పిలిచాము, సిఏ గారు, ఎస్ఐ గారు వచ్చి గౌరవ కౌన్సిలర్స్ ఏదైనా వాళ్ళకు ఉన్న సమస్యలు చెప్తే వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది. అని ఇలా పోలీస్ పహారా పెట్టుకొని మాత్రము కౌన్సిల్ మీటింగ్ మేము ఎప్పుడు చేయలేదు. మీరు వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ గారు కానివ్వండి, అంటే వివిధ శాఖల వారిని పిలిపించి వారి నుంచి ఉన్న ఏవైనా సలహాలు, సూచనలు గౌరవ సభ్యులు అడగడం జరుగుతుంది. వారు ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక్కరిని కూడా పిలిపించలేదు ఇప్పటి వరకు. గౌరవ సభ్యులను అడగనివ్వకుండా అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అలాంటిది మీరు ప్రజల కష్టాలను, ఎవరైనా ప్రజలు కష్టపడుతుంటే చూడి ఊరుకోలేము, మా ఎమ్మెల్యే గారు ఊరుకోలేరు, మేము ఊరుకోలేము, సహించేది లేదు, ఇలాంటి మాటలతో కాదు, నిజంగా చేసి చూపెట్టండి. ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళ కష్టాలు ఏదో తెలుసుకోండి. అప్పుడే మీరు పారదర్శక పాలన, అవినీతి రహిత పాలన అని చెప్పుకోవడం కాదు, ఇక్కడ నిరూపించి చూడండి. అనేది మేము పంచి పోషించడం జరగలేదు. మీరు చెప్తున్న ఆ వ్యక్తి అవుట్సోర్సింగ్ వ్యక్తి మేము ఉన్నప్పుడు ఎక్కిన ఆయన కాదు, మీ పార్టీలో ఉన్న మాజీ చైర్మన్ గారు పెట్టిండు. మీకు కావాలంటే మీ మామగారిని అడిగి తెలుసుకోండి, ఆయననే పెట్టి పెట్టడం జరిగింది. మేమున్నప్పుడు ఇట్లాంటి ఏసీబీ దాడులు జరగలేదంటే ప్రజల కష్టాలు లేదన్నట్టే కదా. నిజంగా కూడా ఇప్పుడు వచ్చింది అంటే అది ప్రజల కష్టాలు చూసి, అంటే ఎన్ని బాధలు పడితే వాళ్ళు ఏసీబీని ఆశ్రయించారో మీరు ఒకసారి గుర్తించాలి. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు నిజంగా కూడా. అంటే కాంగ్రెస్ పార్టీని మీరు ఓడించాము అని మాట్లాడుతున్నారు, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని కాదు. ఇక్కడ జగిత్యాల పట్టణం మున్సిపాలిటీ అనేది ప్రతిసారి కూడా ప్రభుత్వం ఏది ఉంటుందో దానికి ఆపోజిట్ ఉంటుంది. అంటే ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ప్రజలందరూ కూడా
ప్రభుత్వం ఏదుందో దానికి ఇస్తే మాకు ఇంకా ఎక్కువ లాభం అవుతుంది ఇంకెక్కువ అభివృద్ధి జరుగుతుందనే దాంతో వాళ్ళు ప్రజలందరూ టిఆర్ఎస్ కి పట్టం కట్టడం జరిగింది నిజంగా వాళ్ళు ఇప్పుడు ప్రజలు కూడా నిజంగా బాధపడుతున్నారు ఎందుకంటే మేము కట్టి తప్పు చేశాం అనే ఫీలింగ్ ఒక సంవత్సరంలో మీరు తీసుకొచ్చారంటే మీ పాలన ఎలా ఉందో మీకు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒక కౌన్సిలర్స్ కి గానియండి పారదర్శకంగా పోతున్నామని ప్రతి మీటింగ్ లో మాట్లాడుతున్నారు అదే విధంగా గత పాలకులు ఏ పని అడ్డుపడ్డారు గత పాలకులు అడ్డుపడడం ద్వారా లేట్ అయ్యింది గత పాలకులు హరితహారమే చేయలేదు మేము హరిత మిత్ర అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఒకసారి గమనించాలి ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మీరు కొబ్బరికాయ కొడుతున్న వర్కులు కానివ్వండి అంటే వాళ్ళు ఎల్ఆర్ఎస్ సంబంధించిన వర్కులు కానివ్వండి అవన్నీ కూడా మేమున్నప్పుడు అంటే మేము నవంబర్ 19లో జరిగిన టెండర్ అయిన వర్కింగ్ ఇప్పుడు మీ పేరు చెప్పుకొని మీరు శిలాఫలకాలు వేసుకొని కొబ్బరికాయ కొట్టడం కాదు మీరు ఇప్పుడు జరుగుతున్న వాటిని చూడండి ఒకసారి మేము మా హయాంలో అయిన టెండర్ వాటికి కూడా మీరు ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు స్టార్ట్ చేస్తున్నారు అంటే అది నిజంగా కూడా మేము దిగి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు జూలై వస్తే అంటే ఎంత లేట్గా అవుతుందో మీరే ఆలోచించాల్సిగా కోరుతున్నాను గిట్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి గారు టీటీఎం మాటికి గత పాలకు జగిత్యాల మున్సిపాలిటీని అక్కడ గ్రామంలో ఉంచారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రతినిత్యం నిర్ణయించే మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అదేవిధంగా నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు 200 రూపాయలు కడితే పైపులతో సహా నల్లాలు దింపే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక జగిత్యాల మున్సిపాలిటీ చేసింది ఈరోజు రంజాన్ పండుగ బక్రీద్ పండుగకు మున్సిపల్ పక్షాన ఏర్పాట్లు కానీ గణేష్ నిమజ్జనం బతుకమ్మ ఏర్పాట్లు కానీ జగిత్యాల మున్సిపాలిటీ చేసిన అన్నిటి చూసి ఇవాళ కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రం అంతా పెట్టేటంటే జగిత్యాలను ఆదర్శం తీసుకొని అమలవుతుంది ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మనం పకర్సే బోలే ముసల్మాన్ భాయంతో కరే ఆజ్ పూర్ తెలంగాణ రేషన్పై పూరా అమలు మేళ అది మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ పని మేము చేస్తున్నాం అది జగిత్యాల మున్సిపాలిటీ దక్కింది కానీ మీ తిరిగి అవినీతి మున్సిపాలిటీ మేము చేసి పెట్టలే సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ గ్రేడ్ 1 ఎన్నోసార్లు ట్యాక్స్ కలెక్షన్లు అవార్డులు వచ్చినాయి ఉప్పల్ ఆశాల్ గారు చైర్మన్ అయినప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎంట్రీ చెబుతున్నాడు కానీ ఏనాడు ఏసీబీ రాలే మెట్టబట్టి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు రాలే మరి ఇప్పుడు మేడం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఏసీబీ రాలేదు ఇవాళ ఇక్కడ మీరు అధికారంలో మీ ప్రభుత్వంలో ఇవాళ ఏసీబీ రాలేదంటే ఇంత అవినీతి జరుగుతుంది 95,000 రూపాయలు టేబుల్ క్యాష్ ఆఫీసులో దొరికినాయంటే ఎంత దౌర్భాగ్యం అది ఎంత అవినీతి ఆఫీసర్ ఎవరైనా ఒక ఎంప్లాయీ లంచం తీసుకుంటే ఇంటికాలు తీసుకుంటాడు కానీ ఇది అందరు పోతేనే నేను ఒక నింటున్నా అని ధైర్యంగా వాడు ఆఫీసర్ తీసుకుంటే వాడికి ఎంత ధైర్యం ఇంకా దానికి కప్పిపుచ్చుకోవడానికి గత బాలకులు పెంచిపోసిరాట టీటీ వాడికి గత బాలకులు మాట్లాడద్దు ఎలక్షన్ అప్పుడే గత బాలకులు మాట్లాడారు ఓట్లు దానుకున్న వాళ్ళు అధికారంకి వచ్చారు ఇప్పుడు మీరేం చేస్తావు చేయరు నా ఒక 50 కలిసిపోయింది 4 నెలల తర్వాత మళ్ళీ ఉంటే అప్పుడు చూసుకుందాం మీరేందో మేమేం మీకు చేసిందో మేం చేసిందో ప్రజలు గుర్తిస్తారు ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు అవినీతి గురించి ఏం జరుగుతుందనేది అని మీద చర్య తీసుకున్న వాళ్ళందరూ ఒకటే ఓళ్ళ మీద వాళ్ళు దాటేసి చెప్పుకుంటారు అందుకని మొత్తం అందరు కమాండ్ కాబట్టి అది ఆఫీసులో అంత ఓపెన్గా జరిగింది ఎవరో ఒక్కళ్ళు ఉంటే అది షార్ట్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి అలా బాధ్యత ఉన్నది అసలు నైతిక బాధ్యత వచ్చి రాజీనామా చేయాలి చైర్మన్ నిజంగా అది జగించాలని ఎంత పేరు ఉన్నానో ఇలా అంతా మచ్చింది ఇప్పటికైనా మేము మా పార్టీ పక్షాన మేము అభివృద్ధికి మేము ఇప్పటికి కూడా మేము అడ్డురాము మీరు చేసే పనులు ఇప్పుడు శ్మశాన వడకాలు చేస్తారు ఓకే చింతకుండా చేస్తారు ఓకే మేము దానికి కాదంటలేము కానీ కక్ష సాధింపు చేయడానికి ఉండద్దు చైర్మన్ మేడం గారిని అడుగుతున్నా మీ మామగారు కౌన్సిల్ చైర్మన్ అప్పుడు అప్పుడు తెలుగుదేశం కౌన్సిలర్ వాళ్ళు కూడా అందరికీ ఈక్వల్ వర్కులు పెట్టాం ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్లకు అన్యాయం జరుగుతుంది ఒక వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొడతలేరు వర్కులు పెడతలేరు మాట్లాడుతూ ఇక్కడే కేసీఆర్ ఏం చేస్తుంటే కదా వాళ్ళు చేస్తారు ప్రశ్నించడం ఉండద్దు ఎవడో మాట్లాడుతున్నారు పార్టీ మారు నీకు పనులు చేస్తాం ఊత ఏంటంటే ఊత బాలు గత బాలకు ఎమ్మెల్యే గారు అంతే మీరంతే గత బాలు ఎన్నో గత బాలకు మేము చేసిన డివైడ్లు తీసి కొత్త డివైడ్లు ఎత్తురు అన్ని రంగులు కుడుతురు పర్మనెంట్ స్ట్రక్చర్ అని మేము కట్టినాం ఏ వాటర్ ట్యాంక్ అయినా మేము కట్టినాం స్కూల్ బిల్డింగ్స్ మేము కట్టాం టౌన్ హాల్ చేసినాం అన్నీ చేసినాం ఏమైనా ఒక అవగాహన దాన్ని ముంతాజాన్ని చూపించాము ఇవాళ ఇంటి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి ఇవాళ మేము మున్సిపాలిటీకు పారదర్శకంగా లక్కీ లాటర్ ద్వారా చూసి షాపులు కేటాయించి ఇవాళ టెండర్ పెట్టిన మున్సిపాలిటీకి ఇవాళ ఎంత ఆదాయం వస్తుంది అంటే గత బాలకు ఇప్పటికైనా తీరు మార్చుకోమని మేము చెప్తున్నాం మీరు అభివృద్ధి చేస్తే మేము సహకరిస్తాం పట్టణంలో మాకేం లేదు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకుందాం ఎవరేం చేసిన
కానీ ఊకే మళ్ళొకసారి గత పాలకులను మాట్లాడద్దు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అరే తెలుస్తున్నాం ఈ సందర్భంగా.